కరోనాతో అతలాకుతలం అవుతున్న ముంబైకు తుఫాను రూపంలో మరో విపత్తు పొంచి ఉంది అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఈ మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది మరో పన్నెండు గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుందని తెలిపింది ఈ తుఫాను గుజరాత్ లో తీరం దాటనున్నట్లు వెల్లడించింది తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గోవాకు నైరుతి దిశలో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ముంబైకి ఐదు వందల యాభై కిలోమీటర్లు సూరత్కు ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుఫాను తీరాన్ని తాగే సమయానికి గాలులు గంటకు నూట ఐదు నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్న వాతావరణ శాఖ ముంబైపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది